రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీ తీసుకొచ్చి వాటికి సంబంధించి టెండర్లు విధానం అట్లానే లాటరీల ద్వారా షాపుల కేటాయింపు నిన్నటితో పూర్తయింది। ఈ సందర్భంగా బ్రాహ్మణ చైతన్య వేదిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తుంది। రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల రీత్యా నూతన మద్యం పాలసీని తీసుకొచ్చారు, బాగానే ఉంది, దాని వరకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు। కానీ మద్యం షాపులు కేటాయించి షాపులు రేపటి నుంచి ప్రారంభమయ్యే క్రమంలో ఆ షాపులకు వివిధ మతాలకు చెందిన, అది క్రిస్టియన్ మతం కానివ్వండి, ముస్లిం మతం కానివ్వండి, హిందూ మతం కానివ్వండి, సిక్కు మతం కానివ్వండి, జైన మతం కానివ్వండి, పార్సీ మతం కానివ్వండి, వివిధ మతాలకు చెందిన దేవుళ్ళ పేరుతో షాపులు ఏర్పాటు చేయనీయకుండా చేయాలని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక చంద్రబాబు గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది। 2014 నుంచి 2019 వరకు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏర్పడిన ప్రభుత్వంలో చంద్రబాబు గారి నేతృత్వంలో షాపులకి దేవుళ్ళ పేరు పెట్టనీయకుండా గతంలో జీవో ఇవ్వటం జరిగింది। ఆ జీవోనే కొనసాగింపుగా చేయటం లేదా ఆ జీవోనే అమెండ్ చేస్తూ కొత్త జీవోని తీసుకొచ్చి విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అట్లానే వివిధ మతాలకు చెందిన ప్రార్థనాలయాలు దేవాలయాల వద్ద కానీ ప్రార్థనా స్థలాల వద్ద కానీ పాఠశాలలు కళాశాలల వద్ద కానీ ఈ మద్యం షాపులు వైన్ షాపులు లేకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది బ్రాహ్మణ చైతన్య వేదిక। ఎందువల్ల అంటే దేవుళ్ళ పేరుతో మీరు షాపులు కనుక ఏర్పాటు చేస్తే వివిధ మతాలకు చెందిన భక్తుల మనోభావాలు దెబ్బతిని కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితులు ఉన్నాయి। అట్లానే దేవాలయాల వద్ద అట్లానే కళాశాలలు పాఠశాలల వద్ద ఈ మద్యం షాపులు కనుక ఏర్పాటు చేస్తే పోటాపోటీగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంది। అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కూటమి ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులకు జీవోలు ఇచ్చి కఠిన చర్యలు చేపట్టేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వాన్ని బ్రాహ్మణ చైతన్య వేదిక విజ్ఞప్తి చేస్తుంది।